మగవాళ్ళు ప్రెగ్నెంట్ అవడం చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది కొన్నిసార్లు మగవాళ్ళు కూడా గర్భం దాలిస్తే భవిష్యత్తులో ఎలా ఉంటుంది కానీ ఇప్పటికీ ప్రజలు ఈ విషయాన్ని స్వీకరించడానికి కొంచెం వెనకడుగు వేస్తున్నారు టోక్యో నగరంలో ఒక పెద్ద కంపెనీలో పనిచేసే క్యాంటారో అనే వ్యక్తి నివసిస్తూ ఉంటాడు అతను అఖి అనే అమ్మాయితో సంబంధం కలిగి ఉంటాడు కానీ వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకోరు ఒకరోజు క్యాంటారో టీవీలో ఒక యాడ్ చూసి పురుషులు పిల్లల్ని కనడం చూస్తే తనకి అసహ్యం కలుగుతుంది అంటాడు అయితే టీవీ చూస్తున్నప్పుడు క్యాంటారోకి ఏదో ఇబ్బంది అనిపించి పడుకుంటాడు తర్వాత రోజు క్యాంటారో ఆఫీస్ మీటింగ్లో మనం రకరకాల వ్యక్తులను యాడ్లో చూపించాలి అంటాడు ఆ ఐడియా అందరికీ బాగా నచ్చుతుంది అతన్ని క్రియేటివ్ హెడ్గా నియమేస్తారు అయితే అదే రోజు అతని పుట్టినరోజు కూడా అప్పుడు అతనికి తన బాల్యం గుర్తొస్తుంది అప్పుడు తన మదర్ ఒక కేక్ పిక్ మాత్రమే తెచ్చి పుట్టినరోజు జరిపేది పైగా వెంటనే ఆమె పనికి వెళ్లాల్సి వచ్చేది ఎందుకంటే క్యాంటోరో చిన్నతనంలోనే తన ఫాదర్ చనిపోయి అంటాడు కొద్దిసేపు తర్వాత క్యాంటోరోకి మళ్ళీ కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది అయితే అతను పెద్దగా పట్టించుకోడు రాత్రి తన మదర్ టమోకా కాల్ చేసి విష్ చేస్తుంది ఆమె ఆ సమయంలో కూడా పనిచేస్తూ ఉంటుంది ఎందుకంటే ఆమె కొడుక్కి భారం కావాలి అనుకోవడం లేదు తర్వాత రోజు క్యాంటోరాకి మళ్ళీ కళ్ళు తిరుగుతూ ఉంటాయి అతను వెంటనే హాస్పిటల్కి వెళ్తాడు డాక్టర్ చెక్ చేసి నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పగానే క్యాంటోరాకి ఫ్యూజులు ఎగిరిపోతాయి అతను డాక్టర్ చెప్పేది ఏమీ వినకుండా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత అతను ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకుంటాడు అందులో కూడా క్యాంటరు ప్రెగ్నెంట్ అని వస్తుంది తర్వాత రోజు అతను ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళిపోతాడు మీటింగ్లో వాళ్ళు తల్లులు పిల్లలకు పాలిచ్చేటప్పుడు ఎలా కవర్ చేసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు తల్లుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రెజెంటేషన్లో పిల్లల ఏడుపు విని క్యాంటరు లోపల ఉన్న తల్లితనం మేలుకుని తన రెండు వైపులా ఛాతిలో నుంచి పాల వంటి లిక్విడ్ బయటకు వస్తుంది అతను వెంటనే అది గమనించి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు ఆ తర్వాత సాయంత్రం క్యాంటరు అబార్షన్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తాడు డాక్టర్ అందుకోసం ఒక ఫామ్ ఇచ్చి అందులో బేబీ యొక్క ఫాదర్ మదర్ ఇద్దరు సంతకాలు కావాలి అని చెప్తాడు క్యాంటరు వెంటనే అకీకి మెసేజ్ చేసి కలవమని చెప్తాడు ఆమె వర్క్లో బిజీగా ఉంటుంది తర్వాత అతను ఇంటర్నెట్లో ప్రెగ్నెన్సీ గురించి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటాడు కానీ అక్కడ కేవలం మహిళల గురించి మాత్రమే ఉంటుంది తర్వాత అతను అకీ ఇంటికి వెళ్ళి తను ప్రెగ్నెంట్ అనే విషయం చెప్తాడు ఆమె ఈ విషయం విని పెద్ద షాక్ అయిపోతుంది కానీ ఏదేమైనా ఆ ఫామ్ మీద సంతకం చేయడానికి అంగీకరిస్తుంది కరెక్ట్గా అదే సమయంలో క్యాంటారో వాంతి చేసుకోవడం వల్ల ఆ ఫామ్ అంతా పాడైపోతుంది ఈ విషయాన్ని అకీ తన ఫ్రెండ్తో షేర్ చేసినప్పుడు ఆమె ఇంకోసారి బాగా ఆలోచించు ఒక పిల్లాడికి జన్మనివ్వడం అంటే తమాషా కాదు అంటుంది తర్వాత అకీ బాగా ఆలోచించి క్యాంటరోతో మనం ఈ పిల్లాన్ని ఉంచుకోవాలి అంటుంది అంటే ఆమె గర్భవతి కాకుండానే తల్లి కావచ్చు అనుకుంటుంది అయితే క్యాంటరో నిరాకరిస్తాడు ఎందుకంటే పిల్లాడి వల్ల తన భవిష్యత్తు చాలా పాడైపోతుంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అని చెప్తాడు అయితే చివరికి అఖి ఫామ్ మీద సంతకం పెడుతుంది తర్వాత క్యాంటోరా ఆఫీస్కి వెళ్ళేసరికి వేరే వ్యక్తిని అతని ప్లేస్లో అపాయింట్ చేస్తారు ఎందుకంటే క్యాంటరో చాలా లీవ్స్ పెడుతూ ఉంటాడు అందువల్ల వాళ్ళు అతని మీద నమ్మకం పెట్టుకోలేదు సో క్యాంటారో ఆ పిల్లాన్ని వదిలించుకోవాలి అనుకుంటాడు సర్జరీ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక నర్సు బేబీకి పన్నెండు వారాలు దాటిపోయింది కాబట్టి సిటీ రూల్స్ ప్రకారం ఆభార్షన్ చేయకూడదు అంటుంది తర్వాత అల్ట్రాసౌండ్ స్కానింగ్లో బేబీని చూసి అతను మనసు చెల్లించిపోతుంది అక్కడే అతనికి మియాజీ అనే వ్యక్తి పరిచయం అవుతాడు అతను కూడా తనలాగే గర్భంతో ఉంటాడు మియాజీ గర్భంతో ఉండడం వల్ల చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు క్యాంటారో వాళ్ళ ఫ్యామిలీని కూడా కలుస్తాడు తర్వాత రోజు ఆఫీసులో క్రియేటివిటీ ఇచ్చిన ప్రజెంటేషన్ ఎవ్వరికీ నచ్చదు అప్పుడు క్యాంటోరో సలహా అడుగుతారు క్యాంటరో ప్రెగ్నెంట్ అయిన పురుషులని యాడ్లో తీసుకోవాలి అని చెప్తాడు ఈ యాడ్ మనం కంపెనీ ఇమేజ్కి ఇంకా రెట్టింపు చేస్తుంది అంటాడు అందుకు తానే స్వయంగా ముందుకొచ్చి ఈ యాడ్లో నేనే నటిస్తాను నేను కూడా ప్రెగ్నెంట్ అని చెప్తాడు సో అందరూ అతనికి ప్లాట్ అయిపోయి సలాం కొడతారు తర్వాత అతను తన గర్ల్ ఫ్రెండ్ అకీతో ఇప్పటి నుంచి ఈ బిడ్డను పెంచుకుందాం అనుకుంటున్నాను అని చెప్తాడు అందుకు ఆమె కూడా ఆ బిడ్డను పెంచుకోవడానికి సహకరిస్తానని ప్రామిస్ చేస్తుంది అయితే ఆమె అతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు కొన్ని రోజుల తర్వాత క్యాంటరో యాడ్ ప్రపంచవ్యాప్తంగా ప్రచురితమవుతుంది జనం అతన్ని చూసి మేల్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకోవడం మొదలు పెడతారు క్యాంటరు రాత్రికి రాత్రి పాపులర్ అయిపోతాడు అతన్ని టీవీ ప్రోగ్రామ్స్ కూడా ఇన్వైట్ చేస్తారు అయితే అతను ఇప్పటికీ తన చుట్టుపక్కల ఉన్న మనుషులతో కలవలేకపోతూ ఉంటాడు ఎందుకంటే తన ప్రెగ్నెన్సీ విషయం తెలిసిన తర్వాత తన చుట్టూ ఉన్న వాళ్ళు తనని ఎగతాళి చేసి ఇబ్బంది పెట్టడం మొదలు పెడతారు తర్వాత ఒకరోజు క్యాంటరో మియాజిని కలిసి మాట్లాడి తన మనసు కుదుటపరుచుకుంటాడు మియాజీకి కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అందువల్ల ఇద్దరు కలిసి ఒక వెబ్సైట్ ఏర్పాటు చేస్తారు అందులో ప్రెగ్నెంట్గా ఉన్న పురుషులందరూ వాళ్ళ బాధల్ని అనుభవాల్ని పంచుకోవచ్చు ఇంకోవైపు అఖి ఒక పెళ్ళికి వెళ్లాల్సి ఉంటుంది అయితే తనకి తన ఫాదర్కి ఏమాత్రం పడదు మరోవైపు క్యాంటారో మదర్కి తన యాడ్ అస్సలు నచ్చదు క్యాంటారో తండ్రి గురించి తెలుసుకోవాలి అని అడిగినప్పుడు తన మదర్ ఎప్పటిలాగే మాట దాటేస్తుంది కొన్ని రోజుల తర్వాత క్యాంటారో మియాజీ కలిసి క్రియేట్ చేసిన వెబ్సైటు చాలా పాపులర్ అవుతుంది తనని టీవీ ఛానల్స్లో ఇంటర్వ్యూకి కూడా పిలుస్తారు తర్వాత ఒకరోజు క్యాంటారో అకి ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి పుట్టబోయే బిడ్డ మగపిల్లాడు అని తెలుస్తుంది ఇంకోవైపు వెబ్సైట్లో చాలామంది మేల్ ప్రెగ్నెన్సీ మెంబర్స్ నమోదు చేసుకోవడం చూసి వీళ్ళందరిని ఒక చోట కలిసేలా చేయొచ్చు కదా అనే ఐడియా వస్తుంది సో అందరూ ఫస్ట్ మీటింగ్లో తమ తమ అనుభవాలు బాధలు పంచుకుంటారు టీవీలో న్యూస్ చూసి మియాజీ కొడుకు తన ఫాదర్ ప్రెగ్నెన్సీ గురించి విచిత్రంగా భావిస్తాడు మరోవైపు క్యాంటాలో కడుపులో ఉన్న బిడ్డ మొదటిసారి తన్నడం వల్ల అతను చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు కొన్ని రోజుల తర్వాత సడన్గా మియాజీ భార్య దగ్గర నుంచి కాలుస్తుంది మియాజీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నాడు ఇన్ఫెక్షన్ వల్ల ఆపరేషన్ చేసి నెలలో నిండక ముందు బిడ్డని బయటికి తీయాల్సి వస్తుంది ఆ బేబీ కేవలం ఇరవై వారాల బేబీ కావడం వల్ల బ్రతికి అవకాశం లేకుండా పోయింది జరిగింది ఏమైనా మంచిగా జరిగిందని మియాజీ భార్య అంటుంది ఎందుకంటే స్కూల్లో తన కొడుకును కూడా ఎగతలు చేసేవారు మీ నాన్న ప్రెగ్నెంట్ అని చుట్టుపక్కల వారు కూడా మియాజీ భార్యని అవమానించి హేళన్గా మాట్లాడేవారు ఇదంతా విని అకీకి మన బిడ్డ విషయంలో కూడా ఇలా జరుగుతుందా అనిపిస్తుంది అయితే క్యాంటరు మన బిడ్డని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అనే నమ్మకం కలిగిస్తాడు అయితే కొన్ని రోజుల తర్వాత అకీ తన సిస్టర్ పెళ్ళికి ఇంటికి వెళ్తుంది అక్కడ ఆమె ఫాదర్ ఇప్పుడు తన గురించి ఆలోచిస్తున్నావు నువ్వు కనీసం నీ పెళ్లి గురించి ఆలోచన కూడా చేయట్లేదు అంటాడు మరోవైపు క్యాంటరు కడుపులు నొప్పి మొదలవుతుంది క్యాంటరు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు డాక్టర్ చెక్ చేసి త్వరగా డెలివరీ చేయాల్సి ఉంటుంది అంటాడు మరోవైపు ఆఫీసులో క్యాంటారో బెడ్తో యాడ్ చేయాలని డిస్కస్ చేస్తూ ఉంటారు క్యాంటోరోకి వాళ్ళు తనని అడగకుండా ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారని అనిపిస్తుంది క్యాంటారో స్వీట్ తిన్న తర్వాత ఆఫీసులో తన రాజీనామా ఇస్తాడు అతను ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఎంత పాపులర్ అయ్యాడంటే కంపెనీ వాళ్ళు తన రాజీనామాని యాక్సెప్ట్ చేయరు అతన్ని అక్కడి నుంచి పంపించడం వాళ్ళకే ఇష్టం లేదు అందువల్ల కంపెనీ సీఈఓ నేరుగా వచ్చి తనని బ్రతిమాలి ఒప్పించే ప్రయత్నం చేస్తాడు అదంతా చూసి క్యాంటరు భావోద్వేగానికి గురయ్యి కంపెనీలో ఉండడానికి అంగీకరిస్తాడు తర్వాత సాయంత్రం ఒక పార్టీలో అకి కొంతమంది వ్యక్తులు క్యాంటర్ యాడ్ గురించి జోకులు వేసుకోవడం వింటుంది కోపంతో అందరినీ నోటుకొచ్చినట్టు తిడుతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత తన ఫాదర్ మదర్తో ఒక ప్రెగ్నెంట్ వ్యక్తి బిడ్డకి తను తల్లి కాబోతున్నాడని చెప్తుంది అయితే ఆమె అతన్ని పెళ్లి చేసుకోవాలని మాత్రం అనుకోవడం లేదు తన ఫాదర్ మదర్కి ఈ విషయం అస్సలు నచ్చదు కానీ ఆమె తన ఫాదర్ మదర్తో మీరు ఈ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నేను టోక్యోలోనే ఉండి నా బిడ్డను చూసుకుంటాను అంటుంది ఆమె తిరిగి టోక్యోకి వెళ్ళిపోతుంది తర్వాత క్యాంటరు ఆమెని రిసీవ్ చేసుకుంటాడు ఇద్దరు బేబీని బాగా చూసుకోవాలని మంచి ప్రణాళిక వేసుకుంటారు క్యాంటరు ఇంటికి వెళ్ళేసరికి అతని కోసం ఒక వ్యక్తి ఎదురు చూస్తూ ఉంటాడు అతను క్యాంటోరాకి ఫాదర్ మదర్ రెండు నేనే అని చెప్తాడు క్యాంటోరో తన మదర్ని పిలుస్తాడు ఆమె ఇచ్చి అనే వ్యక్తి తిరిగి వచ్చినందుకు లాగి కొడుతుంది తన మదర్ క్యాంటరో పుట్టగానే ఇచ్చి తనని వదిలేసి వెళ్ళిపోయాడని చెప్తుంది క్యాంటరో తన మదర్ మాట వినకుండా ఇచ్చిని తన దగ్గరే ఉంచుకోవాలని నిర్ణయించుకుంటాడు తనకి ఇచ్చి బట్టల్లో తన చిన్ననాటి ఫోటో దొరుకుతుంది ఇచ్చి క్యాంటోరాకి పురుషుల గర్భం కోసం అతను కొన్ని కొత్త విషయాలు చూపించాడు అవి క్యాంటోరాకి బాగా నచ్చుతాయి తర్వాత క్యాంటారు తన మదర్ ద్వారా అసలు కథ తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు తన మదర్ పూర్వకాలంలో గర్భంతో ఉన్న పురుషులు చాటుగా దాక్కుని బ్రతకాల్సిన పరిస్థితి ఉండేది ఎందుకంటే ఇది సమాజంలో చాలా చెడుగా పరిగణించబడుతుంది అని చెప్తుంది ప్రజల విక్రింపులు ఇచ్చిని ఎంతగానో బాధించాయి అతను ఇంటి నుంచి పారిపోయాడు తనపై నమ్మకం లేదంటూ అతనితో కలిసి పనిచేయడం సరికాదు అని చెప్తుంది అయితే క్యాంటారో అతనిపై పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉంటాడు మరోవైపు అఖికి సింగపూర్లో చాలా మంచి జాబ్ ఆఫర్ వస్తుంది అయితే దానికోసం రెండు సంవత్సరాలు సింగపూర్లో ఉండాల్సి ఉంటుంది ఆమె ఈ విషయం క్యాంటర్తో చెప్పినప్పుడు అతను నిరాకరిస్తాడు ఎందుకంటే ఆమె బిడ్డనే తనతో కలిసి పెంచాలి అనుకుంటే ఇక్కడే ఉండాల్సి ఉంటుంది ఆ మాట విని అక్కి చాలా బాధపడుతుంది తర్వాత రోజు జనమందరూ క్యాంటరోని నమ్మక ద్రోహి అనే నిందలు వేస్తారు ఎందుకంటే ఇచ్చి బిజినెస్లో పెట్టిన డబ్బు మొత్తం తీసుకుని పారిపోతాడు అందువల్ల క్యాంటర్ ఇంటి బయట జనం బారులు తీరుతారు మియాజీ క్యాంటరో మదర్ అతన్ని ఓదార్చడానికి తోడుగా నిలబడటానికి వస్తారు తన మదర్ ఇచ్చి డబ్బు మొత్తం జోదం ఆడి పందెంలో పెట్టుంటాడు అంటుంది తర్వాత క్యాంటారు ఇచ్చిని మిగతా జోదకాళ్లతో కలిసి ఒక వ్యాన్లో పట్టుకుంటాడు సో ఇచ్చి డబ్బు మొత్తం తిరిగి ఇచ్చేస్తాడు కానీ అతనికి పారిపోవడం అలవాటు అయిందని అందువల్ల తనతో కలిసి పని చేయలేను అని చెప్పి వెళ్ళిపోతాడు తర్వాత రోజు అక్కి తను సింగపూర్ వెళ్తున్నాను అని చెప్తుంది అప్పుడప్పుడు బేబీ మంచి చెడులు తెలుసుకోవడానికి వస్తూ ఉంటాను అని చెప్తుంది ఆఫీసులో కూడా క్యాంటరోని యాడ్ నుంచి తొలగించాలి అనే డిస్కస్ జరుగుతుంది క్యాంటోరో ఆఫీసులో ప్రెస్ కాన్ఫరెన్స్లో తన ఫాదర్ గురించి మొత్తం చెప్పి ప్రజల చెడు ప్రవర్తన వల్ల తన ఫాదర్ అలా అయ్యాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా స్ప్రోకాల్ కోల్పోయి కింద పడిపోతాడు ఇదంతా అకి ఎయిర్పోర్ట్లో ఉన్న టీవీలో చూస్తూ ఉంటుంది క్యాంటోరో పరిస్థితి చూసి ఆమె నేరుగా హాస్పిటల్కి వెళ్తుంది క్యాంటోరో మదర్ కూడా ఇచ్చితో కలిసి హాస్పిటల్కి వెళ్తుంది డెలివరీ సమయంలో చాలా కష్టమవుతుంది కానీ దేవుడి దై వల్ల తండ్రి కొడుకులు ఇద్దరు క్షేమంగా ఉంటారు క్యాంటరో తన చిన్ననాటి ఫోటో లాంటిది తన కొడుకుతో ఒక ఫోటో దిగి ఇచ్చికి ఇస్తాడు అక్కీ క్యాంటరో ఇద్దరు కలిసి పిల్లల్ని పెంచుతూ ఉంటారు క్యాంటరో కథ ప్రతి చోట ప్రాచుర్యం అవుతుంది అందరూ ప్రెగ్నెంట్ అయిన పురుషులకి మద్దతు ఇవ్వాలని ముందుకొస్తారు అమ్మాయిలు ప్రెగ్నెంట్ అయిన అబ్బాయిలకి బస్సులో సీటు ఇవ్వడం మొదలు పెడతారు కొన్ని రోజుల తర్వాత క్యాంటరో అక్కీని సింగపూర్కి వెళ్ళి తన కళ నెరవేర్చుకోమని చెప్తాడు ఆమె సింగపూర్కి వెళ్ళిన తర్వాత కూడా ఆమె కొడుకుని తరచూ చూడటానికి వస్తూ ఉంటుంది ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్